మీకు రావుత సూర్యప్రకాష్ గారికి మాజీ ఎమ్మెల్యే రావుత సూర్యప్రకాష్ గారు ఉన్న విభేదాలు ఏంటి? విభేదాలు అంటే పూర్వం వీళ్ళందరూ నాన్నతో ప్రయాణం చేసిన వాళ్ళే. విభేదాలు అంటే ప్రత్యేకించి ఏమి ఇద్దరికి వేరే తగాదాలు ఏం లేవు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము బహుశా ఓ రకంగా నాన్న హెల్త్ పాలే, మమ్మల్ని మేమే గైడ్ చేసుకున్నాం. ఇందాక మీకు చెప్పినట్టుగా అమ్మకి మేము మాకు అమ్మ ఒకరికొకరు గైడ్ చేసుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోంచి పవర్లో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీలోంచి మేము బయటకు వచ్చాం. మేము వచ్చేయడం కొంతమందికి బహుశా నచ్చి ఉండకపోవచ్చు. వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళని ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టారో అలాగే మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. అక్కడ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అంటే రావుత సూర్యప్రకాష్ గారు కూడా ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళు సూర్యప్రకాష్ గారు ఉన్నారు, ఇప్పుడు మాతోనే ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన గురించి మనం వేరేగా మాట్లాడడం అనవసరం. కానీ మీతో ఉన్న మీరు డైరెక్ట్గా మాట్లాడతారు కదా, మన ఎన్నికలప్పుడు కూడా రావుత సూర్యప్రకాష్ గారికి మనకు సరిపోదు అయినా కూడా నేను చెప్తున్నాను ఓట్లేసి గెలిపి తర్వాత గెలిచినా మనకు అందుబాటులో ఉంటాడో ఉండడం తర్వాత క్వశ్చన్, ఫస్ట్ అయితే ఓట్లేయండి అన్నట్టుగా నిర్మాణం. పార్టీ ఇంట్రెస్ట్ అన్న, నాకు జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అయి తీరాలి. దానికి మేము ఎన్ని రకాలుగా ఇబ్బంది పడినా, మేము నిజంగా మేము ఇంటర్నల్ పాలిటిక్స్లో పార్టీలో ఉన్న పాలిటిక్స్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమైనా కానీ ఉంటుంది. అలాంటప్పుడు డ్యూయల్ ఇండికేషన్స్ ఎందుకు? ఒకే ఇండికేషన్ కదా, రావుత సూర్యప్రకాష్ని గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి, నియోజకవర్గం అభివృద్ధి చేసుకుని వచ్చి ఓట్లేసి గెలిపించండి, తర్వాత అందుబాటులో ఉంటుంది చూసుకుంటాము. సహజంగా మనం రాజకీయాలు మనకు మీకు నాకు తెలియదు ఏం కాదు. ఎప్పుడైనా కూడా ఏదైనా కొన్ని వర్గాల కింద అవి ఉన్నప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకరికి టికెట్ వస్తే రెండో వర్గం అంత హార్ట్ఫుల్గా చేసే అవకాశం ఉండకపోవచ్చు. నేను దాని దృష్టిలో పెట్టుకునే ఒక మంచి ఉద్దేశంతోనే మనకి ఎన్నైనా ఉండనివ్వండి, మనకున్నవన్నీ పక్కన పెట్టండి. వేళ జగన్మోహన్ రెడ్డి గారినే డైరెక్ట్గా టార్గెట్ చేసి ఆయన మీదే కత్తి దువ్వే కార్యక్రమం చేశారనంటే, ఎయిర్పోర్ట్లో అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి సంస్థలను చేశారనంటే, రేపు కనుక చంద్రబాబు నాయుడు నెగ్గితే ఏదైనా చేస్తారు ఇంకాల్లో. అందుకొంచెం మన నాయకుడి మీద కత్తి పెట్టినప్పుడు నాకు నిజంగా చిన్న విషయం కాదు. మనం అసలు మాట్లాడుకో, ఇవాళ ఆయన బ్రతికున్నాడు కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మనం ఇంత సులువుగా మాట్లాడుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు నిజంగా ఏదైనా జరిగిండి ఉంటే ఎంతమంది మాలంటోళ్ళు రోడ్డును పడిపోయేవాళ్ళం. ఇవాళ ఆయనే దేవుడు అనుకుని నమ్మి నడుస్తున్నటువంటి వాళ్ళు మేము రోడ్డును పట్టాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అది కూడా కోట్ చేశాను నేను అక్కడ. అందుకని ఏవైనా ఉండనివ్వండి మన మధ్యలో, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోని ప్రతి సీటు కూడా నాకు కావాల్సిన అవసరం ఉంది ఇవాళ. అందుగురించి అందరూ సిన్సియర్గా హార్ట్ఫుల్గా రావుత సూర్యప్రకాశ్రావు గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన గెలిపించి తీరాల్సిందే అని చెప్పని నా ఇంటెన్షన్. అది ఆయన గెలిపించాలి, ఇవన్నీ ఏమున్నా కానీ అవన్నీ పక్కన పెట్టండి. దానికన్నా ముందు అసలు ఎన్నికల్లో టికెట్ రాకోకుండా శివరాం సుబ్రహ్మణ్యం గారికి టికెట్ తెచ్చుకోవడానికి జక్కంపూడి రాజాగారు విశ్వ ప్రయత్నాలు చేశారు, దీనికి ఏమంటారు? శివరాం సుబ్రహ్మణ్యం గారు ఇందాక మీకు చెప్పినట్టు మేము కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత నాన్న చనిపోయిన సందర్భాల్లో అప్పుడు శివరాం సుబ్రహ్మణ్యం గారు వాస్తవంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మాతో బాగా స్టాండ్ అయ్యాడు. ఆయన మీద నాకు కొంచెం మామూలుగా అయితే కొంచెం స్పీడ్గా మాట్లాడతాడు, ఆయన ఎవరినైనా ఏమైనా తిడతా ఉంటాడు. అయినా కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం ఆయన మీద ఏంటంటే, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, చాలామంది నాన్నతో ప్రయాణం చేసిన వాళ్ళు మాతో రాలే. కానీ నేను అనుకునేది, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి వల్ల ప్రయోజనం పొంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారితో రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. అలాగే నాన్నతో ప్రయోజనాలు పొంది మాతో రావాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు. కానీ కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టో, మమ్మల్ని ఇబ్బంది పెట్టో, దానికి ఆ అవసరం లేదు. అట్లా ఇబ్బంది పెట్టినట్టు చాలామంది ఉన్నారు. కానీ ఆ టైంలో కూడా మేము కష్టకాలం ఉన్నప్పుడు మాతో నిలబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో అందులో ఒక రకంగా శివరాం సుబ్రహ్మణ్యం గారు కూడా ఒకడు. అందుకనే శివరాం సుబ్రహ్మణ్యం గారిని ఒకటి లైక్ చేయడానికి రీజన్ అయితే అది ఒకటి అయితే, రెండో శివరాం సుబ్రహ్మణ్యం గారు నాన్న మొదటి నుంచి మాస్ లీడరు, తన సొంత మనుషుల్ని పార్టీతో పాటుగా తన సొంత మనుషుల్ని చాలామందిని తయారు చేసుకున్నారు. నాన్న మామూలుగా లీడర్స్ని తయారు చేశాడు. ఆయన కొంతమంది పేర్లు చెప్పుకోవాల్సి వస్తే బర్రే కొండబాబు గారని ఒక ఎస్సీ లీడర్ని, ట్రేడ్ యూనియన్స్లో
గడ్డ నాన్న గారని తర్వాత గంగాధర్ గారని ఇట్లా కొంతమందిని మామూలుగా ఉన్నటువంటి వాళ్ళని తయారు చేశాడు నాన్న, లీడర్స్ కింద తయారు చేశాడు. అట్లా చాలా చెప్పుకుంటే చాలా పేర్లు వస్తాయి అవి ఇవని కాదు. వాళ్ళందరినీ నాన్న తర్వాత శివరామ సుబ్రహ్మణ్యం గారు క్యారీ చేశాడు. చాలామంది ఆయనతో ఉన్నారు, ఇవాళ నాన్నతో ఉన్నటువంటి ఆ రోజు ఉన్న వాళ్ళు చాలామంది శివరామ సుబ్రహ్మణ్యం గారితో ఉన్నాడు. సో నేనేమంటా అంటే నా వాదన ఏంటంటే నాన్నతో ఆ రోజు ఉన్నటువంటి చాలామంది లీడర్సు వెరీ స్ట్రాంగ్ లీడర్స్. వాళ్ళు మా ఈరోజు ఫేస్బుక్ పాలిటిక్స్ కాదు, వాళ్ళ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో పబ్లిక్ ఏదైనా అవసరమైతే వాళ్ళ దగ్గర పనిచేయడం ఇవన్నీ అలవాటు ఉన్నట్టుండ. వాళ్ళు చాలామంది శివరామ సుబ్రహ్మణ్యం గారితో క్యారీ అయ్యారు. అందుకనే శివరామ సుబ్రహ్మణ్యం గారు నా సొంత ఇంట్రెస్ట్ ఒకటే కాదు. శివరామ సుబ్రహ్మణ్యం గారు కాస్త అగ్రెసివ్గా ఉంటాడు, ఏదైనా కష్టం వస్తే నిలబడతాడు. 10 మంది కార్పొరేటర్ స్థాయిలోని నాన్నతో ఉన్న వాళ్ళని ఆయనతో అని ఇవన్నీ రీజన్స్ నేను ఎప్పుడు ఏది ఆలోచన చేసినా కూడా 99% ఇంకా 100% అని అంటే మీరు నమ్మరేమో అని 99% అంటున్నా. 99% పార్టీ ఇంట్రెస్ట్లోనే ఆలోచిస్తాయి ఎప్పుడు కూడా. నేనేం సొంత, ఎందుకంటే పార్టీ బాగుండి నాయకుడు బాగుంటే మనం బాగుంటాం. ఈరోజు 25 మంది మంత్రులు అయ్యారన్నా, 151 మంది ఎమ్మెల్యేలు అయ్యారన్నా, నేను కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యానన్నా, ఇవన్నీ పార్టీ బాండ్ బట్టి నాయకుడు బాండ్ బట్టే కదా. అందుకే పార్టీ ఇంట్రెస్ట్లోనే కొన్ని కొన్ని ఆలోచన చేస్తాం. మరి ఇప్పుడు రౌతు సూర్యప్రకాష్ గారి స్థానంలో శివరామ సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా? ఇంకా ఎలక్షన్ అయ్యి 3 నెలలు అయింది. సో కమింగ్ డేస్లో మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫేస్ చేయబోతా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో లీడర్ ఏమైనా కొన్ని డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉండొచ్చేమో, పూర్తిగా ఆయన ఇంకా ఏం మాతో డిస్క్లోజ్ చేయలే. ఏం చేసినా కష్టపడిన వాళ్ళందరికీ మంచి స్థానం అయితే ఇస్తాడు అంతవరకు చెప్పగలను. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.